సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి, ఇంకా వేడి తగ్గలేదు. జూన్ 4 ఎన్నికల ఫలితాలు ఇప్పటికే, ఇంకా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల కొంతమంది ఎలక్షన్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి విదేశీ పర్యటనకి వెళ్ళారు, కొంతమంది చిల్ అవుతున్నారు. ఇదంతా ఒక తతంగం. ఒకవైపు బెట్టింగ్లు రాయళ్ళు, ఎవరి ప్రభుత్వం వస్తుందో వాళ్ళే, ఎవరి ప్రభుత్వం రాబోతుందో, ఎంత పందాలు గాయాలో వారికి వారే నిర్ణయించుకుంటున్నారు, దానికి వారే సరైన కారణాలు వెతుక్కుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మా పార్టీ అధికారంలోకి వస్తుందంటే, మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అధికార పార్టీ ప్రతిపక్షాలు ఇద్దరు కూడా, కార్యకర్తలు ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు వాదించుకుంటున్నారు. వీటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ జూన్ 8, 9వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అప్పటికే ప్లేస్ ఎత్తుకుతున్నాము. రేపు జరగబోయే 9వ తారీఖు వైసీపీనే అధికారంలోకి వస్తుంది, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పి కూడా నిన్న బొత్స సత్యనారాయణ చెప్పిన నేపథ్యంలో 8, 9వ తారీఖు అంటే వైజాగ్లో జగన్కి సంబంధించి, జగన్ అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, ఇప్పటికే వాళ్ళు హోటల్ రూమ్స్ అలానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే హోటల్స్ ఫుల్ బిజీ అయిపోయినాయి. ఫ్లైట్ సర్వీసెస్ ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు అయితే పెట్టిన సందర్భం మనకు కనబడుతూ ఉంది. అలానే తెలుగుదేశం కార్యకర్తలు, తమ ప్రభుత్వమే, NDA కూటమే ఈసారి విజయం సాధించబోతుందని, ఈసారి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా కసిగా వేశారు, ఇదంతా కూడా టీడీపీ కోసమేనని చెప్పి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ సానుభూతి పరులు అయితే చెప్తూ ఉన్నారు. వారందరూ కూడా అదే 9వ తారీఖు చంద్రబాబు నాయుడు విజయవాడ కేంద్రంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో కూడా విజయవాడ చేరుకోవడానికి ఇప్పటి నుంచే వారు విజయవాడలో వారి వసతి అలానే రవాణా సౌకర్యాల కోసం ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు అయితే ఏర్పడ్డాయి. అంటే ఒకవైపు స్కూల్స్ రీఓపెనింగ్ టైం, అలానే ప్రమాణ స్వీకారం, వీటన్నిటితో ఒక్కసారిగా విజయవాడకి అటు వైజాగ్లో నివాస స్థలాల, విజయవాడలో ఒకవైపు వైజాగ్లో వసతి అంటే హోటల్స్, ఇప్పటికే ప్రముఖ హోటల్స్ అన్నీ, నక్షత్ర హోటల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో బుక్ అయిన నేపథ్యం మనకు కనబడతా ఉంది. అలానే వైజాగ్కి సంబంధించి అలానే విజయవాడకి సంబంధించి, అంటే హైదరాబాద్ నుంచి కావచ్చు, అలానే వివిధ ముఖ్య పట్టణాల నుంచి హైదరాబాద్కు ఉన్న సర్వీసులన్నీ కూడా, విమాన సర్వీసులన్నీ కూడా పూర్తయిన నేపథ్యం అయితే మనకు కనబడతా ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం విపరీతంగా జరుగుతుంది. మేమంటే మేము, ఒకవైపు NDA కూటమి, మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాము, మేమే అధికారంలోకి వస్తామని వారు చెప్తూ ఉన్నారు. మరోవైపు వైసీపీ, మేమే వైజాగ్లో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాము, ఇప్పటికే మేము ప్రమాణ స్వీకారానికి సంబంధించిన స్థలాన్ని కూడా వెతుకుతున్నామని చెప్పి ప్రకటన చేయడంతో కొంత వేడైతే ఉంది. అలానే దీంతో ఒక్కసారిగా అప్పటికప్పుడు, అంటే అప్పటికప్పుడు వసతి అలానే టిక్కెట్లు దొరకని నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీల సానుభూతి పరులందరూ కూడా వారికి సంబంధించి వసతి అలానే రవాణా సౌకర్యాలు కూడా ఇప్పటికే బుక్ చేసుకోవడంతో ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి విజయవాడ, అలానే హైదరాబాద్ నుంచి వైజాగ్ కూడా ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు, ఫ్లైట్స్ కానీ అలానే నక్షత్ర హోటల్లో, అలానే ప్రముఖ హోటల్స్ అన్నింటిలో కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే దర్శనమిస్తున్న నేపథ్యం మనకు కనబడతా ఉంది. అంటే ఈసారి జరిగే ఎన్నికల ఫలితాలను ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఎంతో గతంతో పోలిస్తే ఒక పర్సెంట్ పైచీలిక అయినప్పటికీ కూడా, పోలింగ్ శాతం ఒక పర్సెంట్ అయినప్పటికీ కూడా, కానీ పెరిగిన ఓటర్లు అందరూ కూడా ఈసారి వచ్చి ఓటు వేయడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనం గతంలో, మన మొన్న 20 ఎన్నికల్లో చూసిన పరిస్థితి, ఎన్నికల రోజున పోలింగ్ డే రోజున చూసిన పరిస్థితి ఉంది. అంటే వీటన్నింటినీ కనుక ఒకసారి విశ్లేషించుకున్న నేపథ్యంలో అసలు ఎవరు అధికారంలోకి వస్తారు అనేది కొంత
విశ్లేషకులు, అలానే ఈ పోలింగ్ ఎక్స్పర్ట్స్, ఎన్నికల్లో కొంత గతంలో ఎన్నికలు నిర్వహించిన వాళ్ళు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, అలానే సీనియర్ జర్నలిస్టులు, పాత్రికేయులు కూడా కొంత దీన్ని ఎవరు అధికారంలోకి వస్తారనేది కొంత చెప్పడానికి సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అంటే తమ నాయకుడే అధికారంలోకి వస్తారు, తామే అధికారంలోకి రాబోతున్నామని చెప్పి కూడా ఎవరికి వారు 9వ తారీఖు జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి ఎవరికి వారు కూడా వారి వసతి కోసం అలానే వారి రవాణా కోసం కూడా టికెట్లు బుక్ చేసుకున్న నేపథ్యంలో మరొకసారి ఇప్పటికే ఫ్లైట్ టికెట్స్, అలానే హోటల్స్ పూర్తి స్థాయిలో బిజీ హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. న్యూస్ 18 కోసం రఘు.